కోవిడ్ కారణంగా ఆగిపోయిన విద్య పట్ల అవగాహన కార్యక్రమం చిత్తూరు జిల్లా వికోట మండలంలో రాగశ్రీ దివ్య జ్ఞాన పాఠశాల యాజమాన్యం స్కూల్స్ కి సపోర్ట్ చేయడానికి ఉచితంగా డిజిటల్ కంటెంట్ బ్రిడ్జ్ కోర్సును లాంచ్ చేశారు। కరోనా లాక్ డౌన్ సమయంలో వర్తన బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ తమ కస్టమర్ స్కూల్స్ కి సపోర్ట్ చేయడానికి ఉచితంగా డిజిటల్ కంటెంట్ బ్రిడ్జ్ కోర్సు లాంచ్ చేశారు। కిండర్ గార్డెన్ పిల్లల కోసం తల్లిదండ్రులకు రోజువారీ యాక్టివిటీస్ ను అందించే డిజిటల్ కార్యక్రమం ప్రారంభించారు। అదే విధంగా ఆన్లైన్ విద్యా విధానం వలన డిజిటల్ కంటెంట్ వలన సరిగ్గా చదువుకోలేకపోయిన విద్యార్థులు తమ ఇంటి వద్ద వర్క్ షీట్స్ ప్రాక్టీస్ చేసి తిరిగి తరగతులను ప్రారంభించడానికి ఈ అన్లాక్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ని ఈ రోజు స్థానిక రాగశ్రీ దివ్య జ్ఞాన స్కూల్ నందు లాంచ్ చేశారు। ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా విద్యార్థులకు గణితం ఇంగ్లీష్ ప్రింటెడ్ వర్క్ షీట్స్ ని ఉచితంగా అందించారు। తల్లిదండ్రులు ఇంటి వద్దనే తమ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించుకునేందుకు అనుగుణంగా డిజైన్ చేశారు। ఈ కార్యక్రమంలో వర్తన టీం దత్తాత్రేయ రెడ్డి అశ్విన్ పాల్గొని కార్యక్రమంలోని విశేషాలను తెలిపారు। స్కూల్ కరస్పాండెంట్ రఘుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఈ కరోనా టైంలో మన ప్రాంతమే కాదు ప్రపంచం మొత్తము ఈ సమస్య ఎదుర్కొనింది। దాంట్లో పిల్లలు లాస్ అవడమే కాదు పేరెంట్స్ కూడా చాలా ఫైనాన్షియల్ గా గాని అన్ని విధాల లాస్ అయ్యారు। కార్పొరేటెడ్ స్కూల్స్ ఉంటాయి ఆర్డినరీ మామూలు స్కూల్స్ ఉంటాయి। మన ఈ రూరల్ లో ఉన్నవన్నీ కూడా ఆర్డినరీ స్కూల్స్ కార్పొరేటెడ్ టైప్ మనం ఎదగలేదు। ఎందుకంటే కార్పొరేటెడ్ అంటే ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ చేర్పిస్తారు। ఎందుకంటే వాళ్ళు తీసుకోవడం కూడా అటువంటి వాళ్ళే తీసుకుంటారు బాగా ఫీజులు కట్టాలి వాళ్ళ దగ్గర మెటీరియల్ అన్నీ ఉండాలి వాళ్ళకి చెప్పిన దానికి ఓకే చేయాలి। వన్ వీక్ నుంచి సార్ వాళ్ళు మనకి లాస్ట్ వీక్ టీచర్స్ కి ట్రైనింగ్ పెట్టారు ఆన్లైన్ ద్వారానే టీచర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు। అప్పటి నుంచి చెప్తున్నాం పేరెంట్స్ కి పిల్లలు చెప్తున్నాం మీ పేరెంట్స్ ని తీసుకురావాలి పేరెంట్స్ లేకుండా మనం ఏం చేయడానికి లేదు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్ మేము ఇక్కడ ఏం చెప్పినా కొంతమంది పిల్లలు ఇంట్లో చెప్తారు కొంతమంది చెప్పరు। పేరెంట్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటే స్కూల్ కి రెగ్యులర్ గా అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు కొంతమంది పేరెంట్స్ చాలా ఇష్టం నాకు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు టీచర్స్ కరెక్షన్ చేశారనుకోండి మిస్ చేశారంటే కూడా వచ్చి చెప్తారు ఇది కరెక్ట్ చేసుకోవాలి టీచర్ సరిగ్గా చేయటం లేదని అప్పుడు టీచర్స్ మేము పిలిపించి ఈ విధంగా ఈ స్టూడెంట్ డల్ గా ఉన్నారు అతనికి ఎక్కువ బర్డన్ ఇవ్వద్దండి తక్కువగా ఇవ్వండి ఆయన ఏం రాస్తున్నారో చూడండి రాసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి అని గైడ్ చేయడానికి వీలుంటారు। కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒకసారి చెప్పేస్తే విని నేర్చుకుంటారు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 3-4 times చెప్పాల్సి ఉంటుంది ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 100 times చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మేము ఫీజు కట్టేశాం మా పిల్లల్ని గొప్ప స్థాయికి తీసుకురండి అంటే మీ హెల్ప్ లేకుండా మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ ఎవరు ఏం చేయలేరు। ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏమంటే ఈ 9 months 10 months ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో పిల్లలు మొత్తం టేబుల్స్ మర్చిపోయారు మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు మర్చిపోయారు మీరు తీసుకొచ్చి వదిలిపెట్టారు మనకున్నది 3 months 3 months లో వీళ్ళని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలంటే టేబుల్స్ కూడా మర్చిపోయారు టెన్త్ క్లాస్ వాళ్ళు నేను ఎల్కేజీ యూకేజీ వాళ్ళకత వేరు టెన్త్ క్లాస్ వాళ్ళు అచ్చులో వాళ్ళు మర్చిపోయారు రాయడం మర్చిపోయారు వాళ్ళు పేపర్స్ చూస్తుంటే నిజం భయమేస్తుంది ఏంది వీళ్ళు 10th క్లాస్కి వచ్చినారు ఎందుకు వీళ్ళు ఈ విధంగా తయారైపోయినారు అంటే ఈ 10